మనతో పాటుగా సీఎల్ యాదగిరి గారు, దాదాపు సీఎల్ యాదగిరి గారు గద్దరన్న చిన్ననాటి నుంచి వెళ్ళి దాదాపుగా గద్దరన్నతో ఉన్నటువంటి వ్యక్తి యాదగిరన్న. గద్దరన్న అంటే దాదాపుగా యాదగిరన్న అనేటువంటి స్థాయిలో మీరు ఉండడం జరిగింది. గద్దరన్న మన నుంచి భౌతికంగా దూరమై సంవత్సరం అయితే ఉంది. ఈ సంవత్సరం కారణం గురించి మాట్లాడుకోవాలనుకుంటే గద్దరన్న లేని లోటు పూడ్చలేంది. ఎందుకంటే మేము చాలా చిన్నప్పుడు, 4th క్లాస్ 5th క్లాస్ ఉన్నప్పుడే ఆర్ట్ లవర్స్ నుంచి స్టార్ట్ అయిన కార్యక్రమము. మేము ట్యూషన్ చదువుకుంటున్నప్పుడు బి నరసింహరావు గారు మా గురువు, అక్కడ ఉన్న తన స్నేహితులైనటువంటి అనేక మందితో పాటు గద్దర్ కూడా ట్యూషన్ చెప్పేవాడు. ఆ విధంగా మేము పాక్ సాగర్ ఎక్స్కర్షన్ పోయినప్పుడు మరి అక్కడ అనేక పాటలు, డ్యాన్సులు, డ్రాయింగు ఇవన్నీ వేయించేవారు పిల్లలతోని. ఆ విధంగా మేము ఆర్ట్ లవర్స్లో ఈ యొక్క కార్యక్రమాలకు దగ్గరైనము. తర్వాత జననాట్య మండలి ఇక్కడనే అల్వాలోనే పుట్టింది. అల్వాలో పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా గద్దరన్న యాలరో ఈ మాదిగ బతుకు మొత్తుకుంటే దొరకది రామెతుకు, మనకు మొత్తుకుంటే దొరకది రామెతుకు ఇలాంటి పాటలు, ఇంకా ఒలి ఒలిల రంగవోలి సెమ్మకేలిల ఓలి, ఒలి ఒలిల రంగవోలి సెమ్మకేలిల ఓలి, యాడబుట్టి యాడబెరిగి యాడికొచ్చి చచ్చినారు, ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు చచ్చినారు అనే పాటలు తీసుకొని ఆర్ట్ లవర్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు అక్కడ వచ్చేసి అక్కడనే మరి ఈ యొక్క ఒగ్గు కథ అవన్నీ నేర్పించడం జరిగింది. ఆయనని మరి ఒక సంవత్సరం అవుతుంది కాబట్టి మా కళ్ళం గట్టినే ఉన్నట్టు ఉంటుంది. మమ్మల్ని పిలిచినట్టు, మమ్మల్ని పలకరించినట్టు, మాకు కొన్ని విషయాలు తెలియజేసినట్టు ఇవన్నీ జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. ఆయన చేసినవన్నీ ఎప్పుడు ఆయన దగ్గర ఉంటే ఒక జ్ఞాననిధి, ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధించేవాడు. మరి అలాంటి వ్యక్తి ఎప్పుడు మా కళ్ళ ముందు మెలుతూనే ఉంటాడు. గద్దరన్నకు తుపాకీ తూటాలు దిగినటువంటి సందర్భంలో కూడా మీరు దగ్గరనే ఉన్నటువంటి సందర్భం, ఆ సమయం గురించి మాట్లాడుకోవాలనుకుంటే. నేను దగ్గరలో లేను. ఆ రోజు ఇక్కడనే పక్కన ఉన్న యాప్రాల్ గ్రామంలో చిన్న తగాద ఉంటే అక్కడ నేను పరిష్కారానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన వెంటనే ఇక్కడ కాల్పులు జరిగిన సంగతి తెలిసింది. ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నను హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ హాస్పిటల్ నుంచి మళ్ళీ గాంధీ తీసుకెళ్లారు. గాంధీ కాడ పోయి అనేక మంది పెద్ద ఎత్తున ఆందోళన చేసినాము. ఈ యొక్క ప్రభుత్వం అప్పటి ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా అక్కడ నుండి నిమ్స్కు షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ అక్కడ నిమ్స్ దగ్గర కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి మనము పెద్ద సంఖ్యలో ఆ రోజు 2 రోజుల తర్వాత బంద్కు పిలుపడం జరిగింది. ఆ విధంగా ఆందోళన కార్యక్రమంలో మేము బస్సులు ఆపడం కానీ మరి రస్తారోకలు చేయడం కానీ పెద్ద ఎత్తున చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆ యొక్క కాల్పులు జరిపిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలనేసి గత అన్నం మీద కాల్పులు జరిగినప్పటి నుండి మొన్న 75 ఏళ్ళ పాట 25 తూట వరకు కూడా మేము కార్యక్రమం చేసినాము. మరి ఆ కార్యక్రమం కంటిన్యూగా ప్రతి సంవత్సరము దాన్ని మేల్కొల్పుతూ ఈ యొక్క ప్రభుత్వాలు చేసే అరాచకాలు, అన్యాయాలను ఎండగడుతూ దాన్ని ప్రతి సంవత్సరం చేసేవాళ్ళము. ఇప్పుడు గద్దరన్ననే పోయిన తర్వాత ఈ 6th కార్యక్రమం వల్ల మాకు మొదలు వచ్చింది. ఇవన్నీ చేయక తప్పదు. మరి ఆయన చేసిన గుణగణాలను మేము స్మరించుకోకూడదు తప్పదని తెలియజేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.